సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల నిరసన ఐదో రోజుకు చేరుకుంది. రైతులను పరామర్శించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మల్లన్న సాగర్లో భూ నిర్వాసితులకు ఇచ్చిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంపై త్వరగా రైతులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో నష్టపరిహారం ఇచ్చాకే పని ప్రారంభించాలని, అంతే ఒంటెద్దు పోకడతో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై దాడి చేస్తూ పని ప్రారంభించడం చాలా బాధాకరమన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. నెల్లూరు జిల్లా లింగంగుంట వద్ద ఇసుక అక్రమ రవాణాను సెబ్ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని కచ్చి దేవరాయపల్లి పెన్నా నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన 3 ట్రాక్టర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. నల్గొండ జిల్లా గురుకుల పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పాఠశాలలో మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. గురుకుల పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో ఉండడం దానికి ముఖ్య కారణమని ఆయన అన్నారు. పివి నరసింహారావు భవిష్యత్ తరాలకు ఆలోచించి గురుకుల పాఠశాలను స్థాపించడం గొప్ప విశేషమని డీజీపీ మహేందర్ రెడ్డి కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అలూమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్నాలజీ ఆడిటోరియం జరిగే అలూమినీ మీట్ 2021 కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ సెక్రటరీ డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ మినిస్ట్రీ ఆఫ్ MSME ఆఫ్ ఇండియా డి చంద్రశేఖర్, OU VC ప్రొఫెసర్ రవీందర్, అలూమినీ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహాలక్ష్మి కాలనీలో యువకుడు హల్చల్ చేశాడు. తాగిన మత్తులో రెస్టారెంట్కు వచ్చిన ప్రొపుల్ అనే యువకుడు హోటల్లో మద్యం తాగడానికి ప్రయత్నించగా హోటల్ యజమాని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహంతో కత్తి పట్టుకుని రోడ్డుపైకి వచ్చి వీరంగం సృష్టించాడు. అడ్డు వచ్చిన మరో యువకునిపై కత్తితో దాడి చేశాడు. ఈ తతంగమంతా CCTV కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఘటన హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు CC ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.